हेलो फ्रेंड्स, वेलकम टू विजयास वंटिल्लु। ई रोजु मन चानल्लो रेसिपी वच्चेसी एंडु रोयल टोमाटो कर्री अंडी। ई एंडु रोयल टोमाटो कर्री नी चाला टेस्टीगा अलागे ईजीगा एला तयार चेसुकोवालो इप्पुडु मनं चूद्दाम। मुंदुगा रोयल्नी तीसुकोवाली। इक्कड नेनु 50 ग्राम्स रोयल्नी तीसुकुन्नानंडी। 50 ग्राम्स तीसुकुंटे इला ముక్కు అలాగే వెనక తోక అన్ని తీసేసుకుంటే ఒక 30 గ్రామ్స్ అయిపోయాయి। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఈ రొయ్యల్ని వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి। మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి। ఈ విధంగా ఫ్రై అయిపోయాక వీటిని తీసుకొని పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు ఇదే ప్యాన్లో నేను ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేస్తున్నాను। ఆయిల్ కొద్దిగా హీట్ అయిపోయాక దీంట్లో ఇప్పుడు నేను జీలకర్ర, ఆవాలు అలాగే పొడవుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకున్నాను। ఆ తర్వాత ఒక కప్పు ఆనియన్స్ ని ఈ విధంగా సన్నగా తరిగి వేసుకోవాలి। ఇలా వేసుకున్నాక ఒకసారి కలుపుకొని వీటిని కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి। ఇప్పుడు ఈ ఫ్రై చేసుకున్న ఎండు రొయ్యలు ఉంటాయి కదా, దాంట్లో వాటర్ వేసుకొని ఒకసారి వాష్ చేసుకోవాలి। చూడండి, ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయిపోయాయి కదా, దీంట్లో ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి। అలాగే కొద్దిగా కరివేపాకు, పసుపు 1 టేబుల్ స్పూన్, ఇలా ఇవన్నీ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి। చూడండి, ఇవి ఈ విధంగా ఫ్రై అయిపోయాక దీంట్లో ఇప్పుడు నేను ఒక 2 టొమాటోలని చిన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకున్నాను। ఇలా వేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి। ఇప్పుడు దీని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు వాటిని మగ్గనివ్వాలి। చూడండి, ఇవి కొద్దిగా ఉడికిపోయాయి కదా, ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి। ఇప్పుడు దీంట్లో మనం వాష్ చేసి పెట్టుకున్న ఎండు రొయ్యలను ఇందులో వేసుకోవాలి। ఇలా ఎండు రొయ్యలు వేసుకున్నాక వీటిని ఒకసారి కలుపుకోవాలి। ఇలా కలుపుకున్నాక మరొక 2 మినిట్స్ వీటిని ఉడికించుకోవాలి। 2 మినిట్స్ అయిపోయిందండి, ఇప్పుడు మూత తీసుకొని చూద్దాం। ఇందులో ఇప్పుడు మనం తగినంత కారం, అలాగే రుచికి సరిపడ సాల్ట్, మెంతులు జీలకర్ర పొడి ఒక 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి। ఈ మెంతులు జీలకర్ర పొడి వేసుకోవడం వల్ల ఎండు రొయ్యల కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది। అలాగే కొద్దిగా గరం మసాలా కూడా వేసుకున్నాను। ఇలా ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి। చూడండి, ఈ విధంగా కలుపుకోవాలి। ఇలా కలుపుకున్నాక దీంట్లో కొన్ని వాటర్ పోసుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకో। 5 మినిట్స్ ఉడికించుకున్నాక ఇప్పుడు మూత తీసుకొని చూస్తే మనకి ఆయిల్ అనేది పైకి వచ్చేసి కర్రీ అంతా కూడా చాలా బాగా ఉడికిపోతుందండి। ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి। చూడండి, ఈ విధంగా కలుపుకోవాలి। ఇలా కలుపుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉంది ఎండు రొయ్యలు టొమాటో కర్రీ రెడీ అయిపోయింది। ఇలా ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంది ఎండు రొయ్యలు టొమాటో కర్రీ రెడీ అయిపోయిందండి। థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో। మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి।